కరోనా సెకండ్ వేవ్ అనంతరం పుణ్యక్షేత్రాలకు స్పెషల్ ట్రైన్లు ప్రారంభించడం జరిగిందని ఐఆర్సీటీసీ సౌత్ జోన్ మేనేజర్ కిషోర్ అన్నారు. విజయవాడ నుండి సికింద్రాబాద్ మీదుగా ఆగ్రా వరకు ఈ యాత్ర ఉంటుందని, 10 రోజులు ఈ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లోని వీఐపీ లాంజ్లో మీడియాకు వెల్లడించారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో 13 కోచ్లతో 5 ఏసీ బోగీలు, 5 నాన్ ఏసీ బోగీలు, 1 పెంటీ కార్ మరియు 2 ఎస్ఎల్ఆర్ బోగీలతో ఉత్తర భారతదేశంలోని విజయవాడ సికింద్రాబాద్ మీదుగా ఆగ్రా వరకు యాత్ర ఉంటుందని తెలిపారు. అయితే ఎస్ఎల్ఆర్లో సేఫ్టీకి ఉంటాయి. ఈ ఐఆర్సిటీసీ ప్యాకేజ్ 2లో మొదటిది ఉత్తర భారత యాత్ర 27 ఆగస్టు నుంచి స్టార్టింగ్, విజయవాడ సికింద్రాబాద్ మీదుగా ఆగ్రా, మథుర, వైష్ణోదేవి, హరిద్వార్, అమృత్సర్, ఢిల్లీ ఈ ప్రాంతాలు చూపించుకుని పుణ్యక్షేత్రాలు మరియు ఢిల్లీ సిటీ టూరు, ఆగ్రాలోని టూర్ చూపించుకొని మేము మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఇది 10 నైట్స్ 11 డేస్ టూర్ అండి. ఇది ప్రతి ఒక్కరికి 900 రూపాయలు పడుతుంది ఒక రోజుకి. ఇది అతి తక్కువ ధరలోనే మేము దీన్ని చేస్తున్నామండి. అంటే ఇండియాలోనే ఇంత తక్కువ ధరలో మేము చేయటం ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఎందుకంటే 900 రూపాయలు అంటే పర్ ఒక రోజుకి ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్.